Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గన్నవరంలో వంశీ ప్రత్యర్థి ఆమెనట. తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహాలతో రాజకీయాలలో పండిపోయారు. ఆయన ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా అనుకూలతను సాధించే చాణక్యుడు. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో అప్పుడే అభ్యర్థులను అనధికారికంగా ప్రకటిస్తున్న చంద్రబాబు కొన్ని సీట్ల విషయంలో మాత్రం మరింతగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. అందులో కృష్ణా జిల్లాలోనే గుడివాడ, గన్నవరం సీట్లు ఉన్నాయి. గుడివాడలో కొడాలి నాని ఉన్నారు. ఆయన ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి. ఆయన్ని ఈసారి ఎలాగైనా ఓడించాలన్నది చంద్రబాబు పంతం. అందుకోసం అన్ని రకాలుగా ధీటైన నేత కోసం చూస్తున్నారు. ఇప్పటికైతే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేతగా ఉన్న ఎన్ఆర్ఐ వినగండ్ల రామును బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యారు. ఆయన కూడా తన పని తాను చేసుకుని పోతున్నారు. మరోవైపు చూస్తే వల్లభనేని వంశీ సీటు గన్నవరం మీద కూడా చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టేశారు అంటున్నారు. గన్నవరంలో వల్లభనేని వంశీ ఉన్నారు. ఆయన చంద్రబాబు కుటుంబం మీద కూడా వ్యక్తిగత స్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ చంద్రబాబు అంటే చర్రున లేచే ఫైర్ బ్రాండ్ వంశీ. ఆయన ఓడించాలన్నది పెదబాబు, చిన్నబాబుల లక్ష్యం. అందుకోసం చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సెంటిమెంట్తో పాటు అన్నీ దట్టించి సరైన క్యాండిడేట్నే వంశీ మీద పోరుకు నిలబెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు. ఈ సీటు కోసం వైసీపీ నుంచి దాసరి బాలవర్ధనరావు చూస్తున్నారని, ఆయన తొందరలోనే టీడీపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. అయితే వారిని పార్టీలోకి రానిచ్చి వారి సహకారం కూడా తీసుకుంటూ నందమూరి ఫ్యామిలీ నుంచి గట్టి అభ్యర్థిని నిలబెట్టాలన్నది చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ అంటున్నారు. హరికృష్ణ తనయ్య నందమూరి సుహాసిని గన్నవరం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆమె ఇప్పటికే టీడీపీ కృష్ణా జిల్లా యాక్టివిటీస్లో చురుకుగా పాల్పంచుకుంటున్నారు. ఆమె ఈ మధ్యనే గుడివాడలో కూడా చంద్రబాబు టూర్లో కనిపించారు. ఆమె గుడివాడ నుంచి పోటీ చేస్తాననుకున్నా గన్నవరం నుంచే పోటీ చేయించాలని చూస్తున్నారట. మరోవైపు వంశీకి సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. దాంతో వంశీని కాదనే వర్గాలని కూడా ఎన్నికల వేళకు టీడీపీలోకి తీసుకుని వచ్చి నారా నందమూరి ఫ్యామిలీ దెబ్బేంటో ఆ ఇంటి ఆడపడుచును పెట్టి మరీ ఓడించడం ద్వారా వంశీకి రుచి చూపించాలని చంద్రబాబు భారీ స్కెచ్ గీశారని అంటున్నారు.